శ్రీ గురు బియ్యనుమహ పరం పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు జ్యేష్ఠ పూర్ణిమ రెండు వేల ఇరవై మూడు జూన్ నాలుగు ఆదివారం జ్యేష్ఠ నక్షత్ర పర్వదినాన జ్యేష్ఠ పూర్ణిమ దుఃఖాలను దారిద్ర్యాలను అలక్ష్మిని పోగొట్టుకోవడానికి ఈ యొక్క పూర్ణిమ మహోన్నతమైనదిగా మన అంతర్శాస్త్రం తెలియచేస్తుంది దారుణమైనటువంటి కష్టాలను పోగొట్టేటటువంటి పౌర్ణమిగా కూడా ఈ యొక్క పౌర్ణిమ రోజున ప్రత్యేక జ్యేష్ఠ దీపం వెలిగిస్తూ ఉంటారు మరి యొక్క జ్యేష్ఠ దీపారాధన ఎలా చేయాలి గృహంలో ఆదివారం నాడు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ అవకాశాన్ని బట్టి భక్తి శ్రద్ధతో తలారా స్నానమాచరించి పూజామందిరంలో ఒక మూడు రావి చెట్టు ఆకులను ఆ మూడు ఆకులను కూడా ఒక ఇత్తడి పల్లెంలో కానీ లేదా రాగి పల్లెంలో కానీ కాండాలు బయటికి వచ్చేలా చివుల లోపలికి ఉండేలా త్రికోణం ఆకారంలాగా ఆ యొక్క మూడు ఆకులను కూడా ఆ యొక్క పల్లెంలో ఉంచి ప్రతి ఆకు పైన గంధంతో శ్రీం అని రాసి మధ్యలో కొన్ని సింధూరం కలిపిన లేదా కుంకుమ కలిపిన అక్షతలను ఉంచి దానిపైన ఒక చిన్న మట్టి ప్రమిదను ఉంచి మట్టి ప్రమిద లోపల దుఃఖాలు దారిద్ర్యాలు కష్టాలు ఈతి బాధలు శత్రు బాధలు గ్రహ బాధలు అరిష్టాలు తొలగాలని శుభం కలగాలని అలక్ష్మి గృహం నుండి వెళ్ళాలని గృహంలో ఉండేటటువంటి దిష్టి సంబంధమైన దోషాలు అరించాలని మనసులోపల అమ్మవారిని ధ్యానించి నాలుగు లవంగాలను నాలుగు మిరియాలను ఆ యొక్క ఎండు కొబ్బరిలో ఉంచి శుద్ధమైనటువంటి కొబ్బరి నూనె మనకి మంచి కొబ్బరి నూనె అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది లేదా ఆవు నెయ్యిని కూడా ఆ యొక్క పైన యాలకల పైన కొబ్బరిలో వేసి ఎనిమిది వత్తులను ఒక సన్నని ఎనిమిది వత్తులను తీసుకొని ఆ యొక్క కొబ్బరిలో ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది వత్తులను ఉంచి ఎనిమిది వత్తుల దగ్గర కూడా కుంకుమతో అలాగే ఎరుపు రంగు పుష్పాలతో కొబ్బరి పైన అంచుల పైన అలంకరణ చేసి దీప ప్రజ్వలన చేయండి ఎనిమిది దీపాలను కూడా అగరబత్తితో వెలిగించి దీపాలను అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా భావన చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనసులో ఉండేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలని నీటిని కూడా మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలతో కూడి దీపాలు వెలిగించండి వెలిగించిన తరువాత ఆ దీపాలను సర్వశక్తి స్వరూపునైన జగన్నమాత స్వరూపంగా స్వామివారిగా భావన చేసి పంచోపచార పూజలు అనగా గంధం పుష్పాలు ధూపం దీపం నైవేద్యం ఈ యొక్క పూర్ణిమ రోజున ప్రత్యేకమైన నైవేద్యం పానకం పానకాన్ని నైవేద్యంగా పెట్టండి లేదా అవకాశం ఉంది అంటే మధుర పదార్థం క్షీరాన్నం చేయొచ్చు ఏదైనా మధుర పదార్థం కూడా అమ్మవారికి నివేదన చేయచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సింది ఈ రోజున మనము అమ్మవారి యొక్క మంత్రం జపం చేయాలి మీ అందరికీ తెలిసే ఉంటుంది మనము కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క జ్యేష్ఠ పూర్ణిమ తర్వాత వచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి రాత్రులు నవరాత్రులు ఆషాఢ ప్రారంభం అనగా పాఠ్యం నుండి నవంబర్ వరకు మనము ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహీ నవరాత్రులుగా ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ యొక్క నవరాత్రుల తర్వాత వచ్చేటటువంటి మహోన్నతమైన మహాపూర్ణిమ ఆషాఢ పూర్ణిమ దీన్ని గురు పూర్ణిమ అంటాం అంటే జ్యేష్ఠ పూర్ణిమ నుండి గురు పూర్ణిమ వరకు మనము ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడం చేత గృహం ధనంతో ధాన్యంతో సంపూర్ణమైన ఆరోగ్యతత్వంతో అభివృద్ధి వైపు పయనం చేసే అవకాశం ఉంటుంది దీనికి ఈ రోజున మనము శ్రీకారం చుట్టాలి దీపాలను వెలిగించి అక్కడ అమ్మవారి యొక్క మహామంత్రం మీరు ఈ యొక్క వరాహి అమ్మవారి యొక్క మంత్రమే కాకుండా ఏ అమ్మవారి మంత్రం జపం చేస్తున్నారు ఆ అమ్మవారి యొక్క మహామంత్రంతో పాటుగా కాలభైరవ మంత్రం కూడా కలిపి జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రాన్ని కలిపి కుంకుమ అక్షతలతో సింధూరపు అక్షతలతో ఎరుపు పుష్పాలతో ఈ యొక్క రాబి చెట్టు ఆకులను అర్చన చేయండి పూజ చేయండి పూజన తర్వాత నీరాజనం సమర్పించి ఈ యొక్క పౌర్ణమి రోజున నేను చేసినటువంటి జ్యేష్ఠ దీపారాధన సర్వం జగన్మాత నీ పాద పద్మాలకు చేరుగా కానీ రెండు అక్షతలను తీసుకొని ఒక చిన్న ప్లేట్లో విడవండి తర్వాత ఆ యొక్క అక్షరం శిరస్సును ధరించండి అలాగే ఆషాఢ వరాహీ నవరాత్రులు మన యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేక హోమాలు కూడా జరుగుతున్నాయి శుభ